అందరికీ నమస్కారం. దైనందిన జీవితంలో మనం ఎంతో కొంత టెన్షన్తోనూ ఎంతో కొంత ఆరాటంతో పోరాటంతో పిల్లలకి ఏదో చేయాలి, మనం ఎలాగో బతకాలి, ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అనే మన ఆరాటంతో మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం. కానీ కొద్ది సమయం మన మనస్సుని ఆహ్లాదపరచడానికి ప్రయత్నించాలి రోజులో కొంత భాగం. దానికోసమని మీ అందరినీ అలరించడానికి, మంచి కథలతో అలరించడానికి, జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి కుటుంబంలో ఏదో ఒక కుటుంబంలో ఏదో ఒక స్టోరీ జరుగుతూనే ఉంటుంది, అలాంటి ఒక మంచి స్టోరీలని మీకు అందించడం, దాని నుంచి మనం కొన్ని నేర్చుకోవటం, కొంత ఆనందపడటం, కొంత సంతోషపడటం, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆ కథల వల్ల మనకు ఒక సంతృప్తి, ఆత్మసంతృప్తి ఉంటుంది అవి వింటూ ఉంటే. అటువంటి కార్యక్రమంలో మేము మొదలెట్టినటువంటి తెలుగు స్టోరీస్ లైబ్రరీ విజయవంతంగా ముందుకు వెళ్తోంది. దానికి ఇక ముందు కూడా మీరందరూ ఇలాగే సపోర్ట్ చేసి మీ ఇంకా మంచి కథలు అందించడానికి ప్రయత్నం చేయడానికి మమ్మల్ని కొంత ఉత్సాహపరుస్తారని చెప్పని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మరి కథలోకి వెళ్దామా? స్త్రీ రచన మన్నెం శారద గారు. అయ్యో రామ, పెళ్ళై పట్టుమని 15 రోజులు కూడా కాలేదు, ఎలా ఉంది? ఎలా ఉండటం ఏమిటి, అక్కడికక్కడే. హారి భగవంతుడా, ఇంత అన్యాయమా? ఆ అన్యాయం ఏమిటో, అసలు ఏం జరుగుతుందో పూర్తిగా అర్థం కాకుండానే శేఖర్ శవం పోస్ట్ మార్టం నుంచి ఇల్లు చేరింది. స్పృహ వచ్చిన నీరజ శవాన్ని చూసి మళ్ళీ విరుచుకుపడిపోయింది. అప్పుడే వచ్చిన నీరజ తల్లి శకుంతల కూతుర్ను పట్టుకొని బలబలా ఏడుస్తోంది. ఎంత అన్యాయం జరిగిందే తల్లి, ఉన్నదంతా ఊడ్చి పెళ్లి చేశాం, ఇంత అల్పాయుష్కుడని తెలిస్తే నీ గొంతు కోసేవాళ్ళం కాదు, పారాని అరకముందే నీ బతుకు బండైపోయిందా? ఆమె కూతుర్ని కుదిపేసి కుదిపేసి అరగంట ఏడ్చాక తెల్లబోయినట్టుగా కూతురు వైపు చూసింది. నీరజ కంటి వెంట నీటి చుక్కలేదు, తలలో రాత్రి పెట్టుకున్న మల్లెపూలు వాడనైనా లేదు. ఆమె చటుక్కున చుట్టూ చూసి తలుపు దగ్గరగా వేసి కూతురు తలలో పూలు పుట్టుక్కున పీకేసి, కాస్త ఏడవే తల్లి, లేకపోతే నలుగురు నవ్వుతారు అంది నీరజ చెవిలో గుసగుసగా. నీరజ తల్లి వైపు దిగ్భ్రాంతిగా చూసింది. రామ శేఖర్ని తీసుకెళ్తున్నారు, దండం పెడదు కానీ అని ఎవరో వచ్చి నీరజ భుజం పట్టుకుని లేవదీశారు. ఆమె యాంత్రికంగా నడిచి ఆ గదిలోకి వెళ్ళింది. ఆ గదిలో నేల మీద గుడ్డలో ప్యాక్ చేసినట్టున్న శవాన్ని చూస్తే మనసు నొక్కేసినట్టయింది. అతనితో తన పరిచయం కాలం కేవలం 15 రోజులే. అతని గురించి నిజానికి తనకేమీ తెలియదు. రాత్రిపూటే తనకు అతనితో మాట్లాడే అవకాశం వచ్చేది, అది కూడా సిగ్గుతో తను మాట్లాడింది తక్కువ. అతను గలగలా మాట్లాడేవాడు, ఇప్పుడు అతను స్తబ్దుగా అలా పడుకొనుంటే నిజంగా అతను ఇంకా లేడా? నీరజ మనసులో ఇంకా సందేహమే. ఎవరో నీరజను పట్టుకుని అతని కాళ్ళకు నమస్కారం పెట్టించారు. ఒక్కసారిగా గొల్లు మన్న ఏడుపులు. సరిగ్గా 24 గంటల క్రితం ప్రాణం నుంచి వేరు చేయబడిన అతని శరీరం బూడిద కావటానికి శ్మశానం వైపు తరలి వెళ్ళింది. 20 రోజుల తర్వాత మొదటిసారి వసుంధర నీరజ ఉన్న గదిలోకి వెళ్ళింది. ఒంటరిగా మంచం మీద పడుకుని పెళ్లి ఆల్బం పేజీలు తిరగేస్తున్న కోడల్ని చూసి దుఃఖం తిరిగి పెళ్ళుబీకింది ఆమెకి. అయినా దాన్ని అదుపు చేసుకుని మంచం చివరగా కూర్చుంటూ నీరజ అంది మెల్లగా. నీరజ తలెత్తి అత్తగారి వైపు చూసింది. 4 రోజుల క్రితం సర్వాలంకార శోభితి అయి తన ఇంట్లో అడుగుపెట్టిన కోడలు శిశిర ఋతువులోని చెట్టులాగా మ్రోడులో కనిపిస్తుంటే ఆమె కడుపులో తిప్పినట్టయింది. కోడలి చేతిలోని ఆల్బం తీసుకుని పక్కన పెడుతూ, మీ అమ్మగారు నిన్ను తీసుకెళ్తానంటున్నారు అంది మెల్లగా. నీరజ మాట్లాడలేదు. 15 రోజుల అనుబంధంతో నువ్వెక్కడే ఉండాలని నేను శాసించలేను, ఇలా జరుగుతుందని నాకు మాత్రం తెలుసా? తెలిస్తే నేను నీకెందుకు ఇంత అన్యాయం చేసేదాన్ని? కానీ మీ అమ్మగారు నేను తెలిసి చేసినట్టుగా నిష్ఠూరంగా మాట్లాడుతోంది, ఆవిడ బాధ ఆవిడది. అది సరే, 15 రోజులైనా 10 నిమిషాలైనా నువ్వు నా కోడలివే, నీకెప్పుడు కావాలన్నా నా దగ్గరికి తిరిగి వచ్చే అధికారం నీకుంది, ఈ కాగితాలు నీ దగ్గర ఉంచు అందామె కొన్ని కాగితాలను నీరజకి అందిస్తూ. ఏంటవి అంది నీరజ. శేఖర్కి మీ నాన్నగారు కట్న రూపంగా ఇల్లు రాశారు, అది నీకే చెందుతుంది. నాకు ఒక్కగానొక్క కొడుకు, వాడు భర్త లేని నేను వాడిలోనే సర్వాన్ని చూసుకుని బతికాను, ఇప్పుడు ఎవరి కోసం బ్రతకాలి? ఆమె ఏడుస్తూ గదిలోకి వెళ్తుంటే శకుంతల గదిలోకి వచ్చింది. ఆమె కూతురు చేతిలోని కాగితాల వైపు చూస్తూ, ఏమిటి మీ అత్తగారు వచ్చి వెళ్తున్నట్టుంది అంది.
ఆయనకి కట్నంగా ఇచ్చిన ఇంటి కాగితాలు. నీరజ విరక్తిగా వాటిని తల్లి చేతికి అందించింది. మరి బంగారం మాట? నేను అడగలేదు. నిక్షేపంగా ఇచ్చిన స్కూటరు అతనితో పాటే నొగ్గు నొగ్గు అయింది. కనీసం బంగారం సంగతి అన్న అడుగుతానుండు. శకుంతల వెళ్లబోతుంటే నీరజ తల్లి చేతిని గట్టిగా పట్టుకుని, దయచేసి ఆ సంగతులు ఇప్పుడే మాట్లాడద్దు అంది ఏడుస్తూ. శకుంతల నొసలు చిట్లించి, నీ బ్రతికెట్లా వెళ్ళాలే అంది రాగం తీస్తూ. అప్పుడే నీరజ తండ్రి నారాయణరావు లోనికి వచ్చి, అమ్మాయికి అతని ఉద్యోగం ఇస్తా అన్నారట. ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్ అని డబ్బు కూడా కొంత వస్తుంది దానికి. నువ్వు దాన్నేం పోరకు యువతలకు రా అంటూ భార్య చేతిని పట్టుకుని యువతలకి తీసుకొచ్చాడు. ఆ రోజు నీరజ తల్లిదండ్రులతో బయలుదేరుతుంటే వసుంధర తన మెడలోని గొలుసు నీరజ మెడలో వేసి, వాడితోనే రుణం తీరిపోయింది అనుకోను, ఎప్పుడైనా రావాలనిపిస్తే వస్తూ ఉండు అని ఏడ్చింది. నీరజకు మొదటిసారి అత్తగారిని చూసి బాధ కలిగింది. అయినా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో తల్లిదండ్రుల్ని అనుసరించింది ఆమె. ఇక 6 నెలల తర్వాత అకస్మాత్తుగా ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన కోడల్ని చూసి ఆశ్చర్యపోయింది వసుంధర. రామారా, ఇన్నాళ్ళకి నన్ను చూడాలనిపించిందా అంటూ కోడల్ని కౌగిలించుకుంది ఆప్యాయంగా. పండిపోయి వడులుతున్న ఆకులు ఉన్న అత్తగారి ఒడిలో తలపెట్టుకుని, నేను ఇక్కడే ఉంటాను అత్తయ్య అంది నీరజ మెల్లగా. ఎందుకు అని అడగలేదు వసుంధర. నీ ఇష్టం అంది. ఆ మర్నాడే పరిగెత్తుకొచ్చింది శకుంతల. తేరగా దాని సంపాదన కాజేయాలని దాన్ని నీ దగ్గరికి లాక్కున్నావా? ఆయుష్ లేని వెధవని అంటగట్టి. అమ్మా, నీరజ గర్జించినట్టు అరిచింది. తల్లివి కాబట్టి ఊరుకుంటున్నాను. ఇంకొక మాట నీ పెదవి దాటితే మర్యాద ఉండదు. వెళ్ళు అంది కోపంగా. శకుంతల కళ్ళు కోపంతో పెద్దవయ్యాయి. దీని సంగతి మీకు తెలియదు. మొగుడుపోయి 6 నెలలు కాలేదు. వాడెవడో రెవేట వాడిని పెళ్లి చేసుకుని పరువు తీయాలని చూస్తోంది. మేము కాదన్నామని మీ ఇంటికి వచ్చింది. ఆ సంగతి దాన్ని నంగనాచి వేషాలు వేస్తోంది. దాచి జాగ్రత్త అంటూ అరిచి వెళ్ళిపోయింది. తల్లి మాటలకి నీరజ ఏడుస్తూ, అంత అబద్ధం అత్తయ్య. మా చెల్లెలి పెళ్లికి కావాలని ఇల్లు తిరిగి రాయించుకున్నారు. ఒంటి మీద బంగారం తీసేసుకున్నారు. జీతం సరే సరి ఫస్ట్నే లాక్కుంటారు. ఇన్ని భరించినా చివరికి 15 రోజులకే మొగుడిని మింగేశావని, నష్టజాతకురాలు అని రోజుకొకసారన్నా తిడుతుంది. కన్న తల్లి ఇంత నికృష్టంగా మాట్లాడుతుంటే భరించలేక వచ్చేశాను అంది. రవి ఎవరమ్మా? అత్తగారి ప్రశ్నకు మ్రాను పడినట్లు చూసింది నీరజ. ఆ తర్వాత తప్పు చేసినట్టుగా తలదించుకుని, ఇందులో నా తప్పేం లేదత్తయ్య. అతను మా ఆఫీసులోనే పనిచేస్తాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని నాన్నగారిని అడిగాడట. నాకు అసలు ఏం తెలియకపోయినా నా తప్పు అన్నట్లు తిడుతున్నారు అంది బాధగా. నువ్వు బాధపడకు, మీ అమ్మగారి నోటి సంగతి నీకు తెలుసుగా అంది వసుంధర అనునయంగా. 15 రోజుల తర్వాత మనం ఈరోజు అన్నవరం వెళ్తున్నాం, బట్టలు సర్దుకో అంది వసుంధర కోడలితో. నీరజ ఆశ్చర్యపోయినా అత్తగారు చెప్పినట్టు చేసింది. ఇద్దరు దేవుడు దర్శనం చేసుకుని తిరిగి వచ్చేసి కోడలు పక్కగా కూర్చుని, శేఖర్ గురించి నీ అభిప్రాయం ఏమిటి అంది వసుంధర మెల్లగా. ఆ అనుకోని ప్రశ్నకు తెల్లబోయినట్టుగా చూసింది నీరజ. వసుంధర తిరిగి నవ్వి, చెప్పటానికి నీ దగ్గర జవాబు ఉండదని నాకు తెలుసు. కారణం, వాడితో నీ అనుబంధం చాలా స్వల్పమైనది. పెళ్ళి పెళ్ళి అన్నాం, 3 ముళ్ళు వేయించుకున్నావు, వైధవ్యం వచ్చింది అన్నాం, మంగళసూత్రం తీసేశావు, వాడితో సుఖాలు కానీ కష్టాలు కానీ పంచుకోలేదు. మీ ఇద్దరి కాపురానికి గుర్తుగా పిల్లలు లేరు. వారధి లేనప్పుడు యువతలు తీరం అవతలి గట్టుకి ఏమీ కాదు అంది. అత్తగారి మాటలు ధోరణి చిత్రంగా ఉన్నా మౌనంగా వింటూ కూర్చుంది నీరజ. జీవితం గురించి నాకు తెలిసినంత నీకు తెలియదని అనుకుంటున్నాను. నేను నా భర్తతో కొంత తీయని జీవితాన్నే చూశాను. ఆయన పోయి నా శేఖర్ నాకు జీవితం మీద తీపి కలిగించాడు. వాడి లాలనలో పాలనలో నేను మిగతా జీవితాన్ని గడపగలిగాను. మన దురదృష్టం కొద్దీ వాడు వెళ్ళిపోయాడు. తల్లిగా నాకు తప్పదు, కానీ 15 రోజుల భాగ్యానికి నువ్వెందుకు ఈ దురదృష్టాన్ని జీవితాంతం మోయాలి? ఆమె సూటి ప్రశ్నకు చలించినట్టుగా చూసింది నీరజ. ప్రభుత్వం నీకు ఉపాధి కల్పించింది. భర్త పోగానే దిక్కుమాలి పోకుండా నీకు ఉద్యోగం వచ్చింది. ఆర్థికంగా నీకు బాధ లేని మాట వాస్తవమే, కానీ అదే జీవితమా? ఇంకా బాట మొదట్లోనే నిలబడ్డ నీ సుదీర్ఘ పయనానికి తోడు అవసరం కాదా? నీరజ అలానే చూస్తూ కూర్చుంది అత్తగారిని. భార్య పోగానే మగవాణ్ణి 6 నెలలలోపే పెళ్లి చేసుకోమని చెప్పిన ధర్మం మనది. దీన్ని కూడా నేను తప్పుపట్టను, హేళన చేయను. పోయిన వాళ్ల మీద ప్రేమను చాటి చెప్పుకోవడానికి బ్రతుకున్న వాళ్ళు బ్రతుకుల్ని మ్రోడు చేసుకోవాల్సిన అవసరం లేదు. కోరికల్ని ఆవిరి చేసుకుని గుండెల్ని బండలు చేసుకోవడం త్యాగం కాదు. బాధలతో అలమటించేవారు బాధ్యతల్ని మొయ్యలేరు. కానీ నా బాధ ఆడదాని విషయంలోకి వచ్చేటప్పటికీ ధర్మాలు సిద్ధాంతాలు
పక్షపాత వైఖరి వహించాయి. తోటి ఆడదే ఆడదాన్ని అర్థం చేసుకోదు, భర్త పోయిన ఆడది బొట్టు పెట్టుకుంటే చూడలేని జాతి మనది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు పెళ్లి చేసుకోవాలి, అదే నా కోరిక. వసుంధర చివరి మాటలకు బిత్తరపోయినట్టుగా చూసింది నీరజ. నేనా? అంది విస్తుపోతున్నట్టుగా. నువ్వే, శేఖర్తో నీ అనుబంధం ఏమంత పెద్దది? శేఖర్ పోయినప్పుడు నువ్వు బిత్తరపోయి ఏడ్చావు, కానీ ప్రేమతో కాదు. అలాంటి శేఖర్ కోసం నువ్వు జీవితం అంతా ఎందుకు అలా ఉండిపోవాలి? అందుకే నేను రవి గురించి అంతా తెలుసుకున్నాను. అతను సంస్కారవంతుడు, నువ్వంటే చాలా ఇష్టపడుతున్నాడు. నువ్వు కాదనవనే నమ్మకంతో నేను ఈ పెళ్లికి ఏర్పాటు చేశాను. ఏమంటావు? అంది నీరజ వైపు సూటిగా చూస్తూ. నీరజ దగ్గర నిజానికి జవాబు లేదు. వసుంధర తలదించుకున్న నీరజ గడ్డం పుచ్చుకుని తలెత్తి, నేను చదువుకున్నది తక్కువే, కానీ ప్రతి సమస్యకు న్యాయపరంగా ఆలోచించడం వల్లనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇది ఆదర్శం కాదు, అవసరం. రవితో నీ జీవితం సుఖమయంగా నడుస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అదే నా శేఖర్కి ఆత్మశాంతిని మిగులుస్తుందని నా నమ్మకం, అంది ఆర్తిగా. నీరజ కంటిలోని చెమ్మ బిందు రూపం దాల్చి బుగ్గల మీదకు జారింది. ఆమె ముందు నిలబడిన అత్తగారు ఒక దేవతలా కనిపించలేదు, ఒక తల్లిగానూ కనిపించలేదు. ఈ సృష్టిలో ప్రేమ అనురాగం వీటిని పంచగల ఒకే ఒక ప్రాణి పోత పోసుకున్న స్త్రీమూర్తిగా గోచరించింది. ఆడవాళ్లంతా నిజంగా స్త్రీలైతే, ఆమె అత్తగారి ఒడిలో తలదాచుకుంది, ఏ భాషకి అందని ఒక రకమైన ఉద్వేగానికి లోనవుతూ. చూసారా ఎంత చక్కటి కథ. అమ్మ అలా కార్యక్రమం అంతా ఇంట్లో ఆస్తి గురించి వాటి గురించి పోరాడి అవి గుంజుకొని ఇవి గుంజుకొని నానా బాధలు పెట్టి చివరికి కూతురు బయటికి వెళ్ళేటట్టుగా చేసింది. కానీ అత్త మాత్రం కోడల్ని కూతురులా భావించి దగ్గరికి తీసుకుంది. నీకున్న వయసు ఎంత, నువ్వు పోగొట్టుకున్నది ఎంత కష్టం, నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను అని చెప్పని అత్తయ్య ముందుకొచ్చింది. ఇది అభ్యుదయంగా ఉందన్నమాట, ఎందుకంటే మనకు సహజంగా ఇలాంటివి జరగవు. అది జరిగింది. కానీ ఆమె ఆలోచన విధానం, ఆ కోడలి జీవితం పట్ల ఆమెకున్నటువంటి ఆ సునిశ్చిత పరిశీలన ఎంత హాయిగా ఉంది వినటానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగానే నిన్నెవరో రాశారు నేను ఒక కామెంట్లో, మన్నెం శారద గారి కథల గురించి మీరు అంతగా వివరించనక్కర్లేదు, ఆమె చాలా చక్కగా వ్రాస్తారు అంటే, నేను మామూలుగా ఏమనుకోలేదు, కానీ ఇవాళ నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను. ఆమె ప్రతి కథలో ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. మీకు ఇప్పుడు నేను చదివిన కథ మీకు నచ్చినట్టయితే దానిని ఇంకా కొంతమందికి అందించటానికి దానికి ఒక లైక్ ఒక కామెంట్ చేసినట్టయితే దానికి వచ్చినటువంటి కామెంట్లను బట్టే వాళ్ళు ఆ కథను సెలెక్ట్ చేసుకుంటారు. సో ఆ కథని సెలెక్ట్ చేసుకోవటం వల్ల మనకు వచ్చేది ఏమిటి అంటే, ఆ కథలను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక మంచి కథను మనం ఇంకా కొంతమందికి అందివ్వగలిగాం. దాంట్లో ఏమున్నా సరే ఆ దాంట్లో ఉన్న సారాన్ని కూడా తీసుకుని కొంతమంది లైఫ్ని చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మనం ఎవరిని అడగాలో తెలియదు, కానీ కొన్ని కథల వలన మనకు ఆ డౌట్లు తీరిపోతూ ఉంటాయి. సో ఇవి ఎక్కువ మందికి చేరటానికి వాళ్ళు ఏం చేస్తారంటే, సహజంగా ఎక్కువ లైకులు ఉన్నవి ఎన్నో ఏమిటి, ఎక్కువ వ్యూస్ దేనికి వచ్చినాయి అవి విందామనే ప్రయత్నిస్తారు, మిగతా అవి చేయరు. అందుకోసమని ప్రతి కథని మీరు ఒక మంచి కథగా భావించి ప్రతి దానికి ఒక కామెంట్ ఒక లైక్ ఇవ్వండి. దానివలన అది ఇంకా చాలామందికి చేరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ హోల్ హార్టెడ్ సపోర్ట్.